తెలుగు వైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. నిన్నటి ప్రశ్న ఓం అనలాయ నమః. ఇది విష్ణు సహస్ర నామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం ఓం అనలాయ నమః. ఇది విష్ణు సహస్ర నామములలో 294వ నామం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు కేవీఆర్ శివకుమార్ గారు, నాగమణి గారు, జన్నపురెడ్డి ఇందిరా గారు, రామరెడ్డి గారు, జ్యోతి బిళ్ళపల్లి గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి కరుణ, కృప, కటాక్ష వీక్షణాలు కలగాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. వైరస్ ప్రభావం కొంత తగ్గినప్పటికీ మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి అని ఆ భగవంతుడు మనకి సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఈ రోజు ప్రశ్నని తెలుసుకుందాం. ఓం అప్రమత్తాయ నమః. ఇది విష్ణు సహస్ర నామములలో ఎన్నో నామం. ప్రశ్న మరొకసారి ఓం అప్రమత్తాయ నమః. ఇది విష్ణు సహస్ర నామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్ లో మీ సమాధానాన్ని చెప్పండి. ముందుగా తెలిపిన ఐదుగురు పేర్లు రేపటి విష్ణు సహస్ర నామంలో ప్రకటించబడతాయి. విష్ణు సహస్ర నామ కీర్తన చెప్పదలిచిన వారు మా వాట్సాప్ నంబరు 8328054525 అనే నెంబర్కి మీ ఫోన్ నెంబర్ ని పంపించండి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్ర నామంలోని ఒక్కొక్క రామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈ రోజు 524వ నామానికి చేరుకున్నాము. 524వ నామము అజహ. ఓం అజాయ నమః. ఓం అజాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే ప్రళయకాలం మహదాది పృథివ్యంతమగు సర్వతత్వములు నామరూపరహితములై మూల ప్రకృతిలో లయముందునట్లు అప్పుడు సర్వశబ్దరాశియు అంతరించి అన్ని అక్షరములకు మూలమైన అకారమునందు లీనమైనవి. శబ్దరాశికి బీజమైన ఆ అకారముచే వాచ్యమైన వాడు, తెలియబడిన వాడు కనుక పరమాత్మని ఇక్కడ అజహ అని కీర్తించడం జరుగుతుంది. ప్రళయమనగా భూమిలో పడిన మర్రి గింజ నుండి క్రమముగా శాఖోపశాఖలుగా పెరిగి విస్తరించిన మహావటవృక్షము తిరిగి నశించి భూమిలో కలిసిపోయినట్లు ప్రకృతి విశిష్టుడైన పరమాత్మ నుండి నానా నామరూపములతోటి పుట్టి విస్తరించిన ప్రపంచము కూడా తిరిగి నామరూపములు పోయి పరమాత్మలో ప్రత్యేకత లేని విధముగా ఏకీభావం నందుటయే కలిసిపోవుట అని చెప్పడం జరిగినది. ఈ నామాన్ని మనం ఈ రోజంతా కూడా ఓం అజాయ నమః అనేటటువంటి రీతిలో పారాయణ చేసుకుని వేరొక నామాన్ని రేపు తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షితః. విష్ణు సహస్రనామంలోని 524వ నామం అయిన ఓం అజాయ నమః అన్న నామం యొక్క విశిష్టతని వివరణని మనం తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం అజాయ నమః. 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 ఓం అజాయ నమః.
ఓం అజాయ నమః ఓం అజాయ నమః ఓం అజాయ నమః. ప్రతిరోజు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం యొక్క వివరణ యొక్క లింక్ మీ మొబైల్కి రావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ లింకును ప్రతిరోజు పొందండి. ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రులు కండి.